గుడ్ డే టు ఆల్ ఆఫ్ యూ నా పేరు సుశీల అండి మా షాప్ పేరు గార్జియస్ టీచర్స్ ఇది విజయవాడలో పది సంవత్సరాల నుంచి పాత ఐదో నెంబర్ రోడ్డు ఐటీఐ బస్ స్టాప్ దగ్గర ఉందండి కింద డిస్క్రిప్షన్లో మా షాప్ అడ్రస్ ఇస్తున్నాం మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము స్క్రీన్ మీద ఇప్పుడు ఈ శారీస్ ఎవరికి కావాలంటే వాళ్ళు ఆర్డర్ చేసుకునే విధంగా పైన ఒక నెంబర్ ఇస్తున్నాం డిస్క్రిప్షన్లో వచ్చి గూగుల్ పే ఫోన్పే ఆ నెంబర్ ఇస్తున్నాము మీకు ఎవరికి సారీస్ కావాలన్నా అందరికీ మేము కొరియర్ చేస్తాము మీ అడ్రస్ అమౌంట్ మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ లేదా అకౌంట్ త్రూ అకౌంట్ చేస్తామండి అన్న వాళ్ళకి అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము వాటి ద్వారా చేసింది మాకు స్క్రీన్ షాట్ పంపించండి మీ అడ్రస్ కూడా పంపించండి మీకు అది షిప్మెంట్ ఇస్తాము అది డిటీడీసీ కొరియర్ అవ్వచ్చు ఏ కొరియర్ అని అవ్వచ్చు లేదా ఇండియా పోస్ట్ అక్కడ మాకు ఏ కొరియరు లేదండి మాకు గవర్నమెంట్ పోస్ట్ ఒకటే అంటే గవర్నమెంట్ పోస్ట్ అయినా మేము ఇస్తామన్నమాట ఏదైనా సరే మేము కొరియర్ ఇవ్వడానికి ఏ ఏ ఏరియాకైనా సరే ఏ ప ఏ పద్ధతిలో అయినా సరే మేము అది కొరియర్ పంపించడం అనేది జరుగుతుంది ఇంతకు మునుపు ప్రీవియస్ వీడియోలు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేస్తే అన్ని వీడియోస్ వస్తాయి మీరు చూసుకోండి దానిలో మా కలెక్షన్ ఎలా ఉందో చూడండి ఎప్పటికప్పుడుకి అప్డేట్స్ ఎప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మేము ప్రతి వీడియోలో కూడా మీకు ఇస్తున్నాము ఇవన్నీ కూడా వేర్ ఈ రోజు చూపించబోయే ఈ సారీస్ అన్నీ కూడా డైలీ వేర్ సారీస్ రెగ్యులర్ యూస్కి ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో మీరు రోజు కట్టుకునే విధంగా దీనికి గంజి అవసరం లేని విధంగా వాషింగ్ మిషన్లో వేసుకోవటానికి వీలుగా ఉన్నటువంటి సారీస్ మేము మీకు చూపిస్తున్నాం అనమాట అంటే అఫోర్డబుల్ ప్రాసెస్ లో మెయింటెనెన్స్ లో బడ్జెట్ శారీస్ ఓకే ఇవి వచ్చి చందేరీ కాటన్ అండి ఇది చందేరీ కాటన్ సారీ దీనికి ఇక్కడ శాటిన్ బార్డర్ వస్తుందండి ఇంతకు మునుపు కూడా మేము చందేరీ కాటన్ చూపించాము దానికి ఇట్లా శాటిన్ బార్డర్ రాలేదు ఈ బార్డర్ అంతా కూడా శాటిన్ బార్డర్ వస్తుంది ఇదంతా కూడా బాతిక్ ప్రింట్ లాంటిది డిజిటల్ ప్రింట్ మీద ఇచ్చారన్నమాట ఇది మొత్తం కూడా బాతిక్ ప్రింట్ లాగా ఉంది పళ్ళు ఇలా ఉందండి ఇది సాటిన్ బార్డర్ వచ్చేటప్పటికి కొంచెము రిచ్ లుక్ ఉందండి సాటిన్ బార్డర్ అవటంలో రిచ్ లుక్ ఉంది స్క్రీన్ మీద దీని రేట్లు పెడుతున్నాము చూడండి ఇది పళ్ళు వస్తుందండి శారీ ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చి ఇలాగ వస్తుందనమాట బ్లౌజ్ ఎట్లా ఉంటుందండి ఇది బ్లౌజ్ అండి ఇది శారీ మీరు కట్టుకుంటే బ్లౌజ్ ఇలా ఉంటుంది పళ్ళు పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి పళ్ళు ఎలా ఉంటుంది పళ్ళు ఎలా ఉంటుందండి శారీలో ఉంటుంది ఇది పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి ఇదే ప్రింట్లో వేరే కాంబినేషన్స్ చూపిస్తున్నాం అనమాట ఇప్పుడు అది కూడా మీరు చూడండి ఇది వచ్చి బ్లూ బ్లూ అండ్ రామా గ్రీన్ కాంబినేషన్ బ్లూ అండ్ రామా గ్రీన్ కాంబినేషన్ ఇది మొత్తం కూడా సాటిన్ బార్డర్ వస్తుంది పళ్ళు అది సేమ్ అదే ప్రింట్ అండి ఇంతకు మునుపు ఏ చూపించా ఏది చూపించానో అదే ప్రింట్ ఇది ఇది వచ్చి బ్లౌజ్ దీనిలో బ్లౌజ్ ఇలాగ వస్తుందండి బ్లౌజ్ ఎట్లా ఉంటుందన్నమాట శారీ ఇది ఇదంతా సాటిన్ బార్డర్ వచ్చింది కొంచెం కింద చక్కగా నిలబడి ఉంటుంది ఫాలో వేసిన చోట కూడా నీట్గా రిచ్ లుక్లో ఉంటుంది అనమాట ఇది ఈ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి గ్రే అండ్ పింక్ ఇది ఎవర్ గ్రీన్ లాంటి కలర్స్ అనమాట ఈ రెండు కాంబోలో పట్టు చీరల దగ్గర నుంచి ఏ చీరలు అయినా సరే అసలు ఈ రెండు కాంబినేషన్స్లో చీర చాలా అదిరిపోతుంది ఇది పళ్ళు అండి సేమ్ ఇందాక చూపించిన లాంటిదే ఇది పళ్ళు ఇది ప్రింట్స్ అండి ఇది బ్లౌజ్ వచ్చి పింక్ బ్లౌజ్ వస్తుంది పింక్ మీద గ్రే కలర్ చిన్న చిన్న మోటివ్స్ ఇచ్చారండి సో మధ్యలో వచ్చి లైట్ కలరు అంచు డార్క్ కలర్ వస్తుంది పళ్ళు డార్క్ కలరు బ్లౌజ్ డార్క్ కలర్ వస్తుందండి సో ఇది కూడా రెగ్యులర్ యూజ్కి వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగుంటుంది అనమాట కట్టుకుంటే ఇది ఇది చూడండి ఇది వచ్చి రామా గ్రీన్కి నావీ బ్లూ అంచు అండి ఇందాక బ్లూకి రామాగ్రీన్ అంచు వచ్చింది ఇప్పుడు వచ్చి ఇది రామా గ్రీన్కి నావీ బ్లూ అంచులో పింక్ కలర్ వచ్చింది అన్నమాట ఈ లీవ్స్లో పింక్ ఇచ్చేటప్పటికి నావీ బ్లూకి పింక్ కలిపితే చాలా అందంగా ఉంటుంది దానికి తోడు ఇక్కడ రామా గ్రీన్ మీద ఇచ్చేటప్పటికి ఇంకా అసలు డిజైన్ కూడా వివరంగా అందంగా తెలుస్తున్న ఈ మోటివ్స్ అన్నీ కూడా పళ్ళు ఇలా ఉంటుందండి దీని బ్లౌజ్ ఇలా ఉంటుందండి దీని బ్లౌజ్ ఇలా ఉంటుంది సో శారీ ఇట్లా ఉంటుంది ఇది కూడా చక్కగా వాషింగ్ మిషన్కి వేసుకోవచ్చు హ్యాపీగా ఉంటాయి ఈ ప్రింట్లు కూడా సన్న ప్రింటులుగా ఉంటాయి కాంట్రాస్ట్ బోర్డర్స్ అన్నీ కూడా ఇప్పుడు వచ్చేవన్నీ ఇప్పటి వరకు మీరు కాంట్రాస్ట్ బోర్డర్స్ చూశారు అన్నీ కూడా డార్క్ కలర్స్లో చూశారు సో ఇది వచ్చేసి చాలా ప్లెజెంట్ కలర్ అండి సన్న ప్రింటు దీనిలో అక్కడక్కడ కూడా దీనికి కూడా శాటిన్ బార్డర్ వచ్చింది లైట్ బేబీ పింక్ మీద కొంచెం డార్క్ బేబీ పింక్ పింకు లాగా వచ్చిందండి అంచులో శారీలో లాగా వచ్చింది ఇది బేబీ పింక్ అండ్ గ్రే ఫ్లవర్స్ అనమాట గ్రే ఫ్లవర్స్ ఉన్నాయి సో ఇది పళ్ళు పళ్ళు వచ్చి దీనిలో షిబోరీ ఎక్కువ వచ్చిందండి దీనిలో కొమ్మలు కొమ్మలుగా మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో ఇక్కడ వచ్చి లోపల డార్క్ కలర్ డార్క్ పింకు లతలుగా ఇచ్చారనమాట ఇది పళ్ళు ప్లేస్గా ఇవ్వటం జరిగిందనమాట ఇక్కడ వరకు ఉందండి పళ్ళు పళ్ళు ఇక్కడ వరకు మీకు ఇవ్వటం జరిగింది డార్క్ ప్రింట్ డార్క్ పింక్తో ప్రింట్ ఇచ్చారనమాట అగ్రే మధ్యలో సో దీని బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వస్తుందండి ఇది చాలా ప్లెజెంట్గా ఉంటుంది మీరు కట్టుకుంటే కనుక కలరే అలాంటి కలర్ అనమాట రిచ్ లుక్ ఉంటుంది సాటిన్ బార్డర్ వచ్చిందండి పైన కింద సాటిన్ బార్డర్ వచ్చింది సో అదే ప్రింట్లో ఇది సీ గ్రీన్ అండి ఇది చూడండి చక్కటి మంచి గ్రీన్ అనమాట దానికి ఇలా పళ్ళులో డార్క్ గ్రీన్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇది మీకు మరి కనిపిస్తుందనే నేను అనుకుంటున్నాను డార్క్ గ్రీన్ వచ్చేటప్పటికి పళ్ళులో ఇది సాటిన్ బార్డర్స్ వచ్చినాయి కాబట్టి గ్రే ఫ్లవర్స్ వచ్చినాయి చాలా నైస్గా ఉంటుంది అనమాట కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది అంటే రకరకాలుగా పెట్టుకోండి ఒక్కొక్క వీడియోలో మేము ఒక్కొక్క ఐటెం చూపిస్తున్నాం దీనిలో ఈ ఎలాంటి ఐటమ్స్ అనుకోండి ఇప్పుడు ఉన్న కలెక్షన్లో ఇది లైట్ కలర్గా పేస్టల్ కలర్స్గా బాగుంటుంది అన్నమాట సో ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వస్తే శారీ ఇలా ఉంటుందండి సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి వెరైటీ డిజైన్స్ అండి ఇంతకు మునుపు చూపించిన దానికి కొంచెం డిఫరెంట్గా ఇవాళ తీసుకురావటం జరిగింది చందేరి కాటన్లో ఇది చూడండి ఇది లైట్ ఎల్లో మీద డార్క్ ఎల్లో అండి లైట్ ఎల్లో చక్కటి గ్రే అన్నిటికీ గ్రే ఫ్లవర్సే ఇప్పుడు చూపించిన మూడిటికి కూడా గ్రే ఫ్లవర్స్ ఉన్నాయి బార్డర్ వచ్చి ఇలా శాటిన్ ఉంది చక్కటి కొంచెం డార్క్ ఎల్లో చిన్న శివరి లాగా ఇచ్చారు ఇక్కడ డార్క్ ఎల్లో కొమ్మలు ఇచ్చారండి దీని మీద సెల్ఫ్ ప్రింట్ లాగా అంటే టూ కాంట్రాస్ట్గా కనపడదు అందులో పళ్ళు ఉన్నట్టుంది టూ కాంట్రాస్ట్ కాకుండా ఉంటుంది అన్నమాట సో దీని బ్లౌజ్ వచ్చి ఇది ఇట్లా ప్లెయిన్ వస్తుందండి ఇట్లా ఇట్లా ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ ఇదే శాటిన్ బార్డర్లో ఇప్పుడు వచ్చి కాంట్రాస్ట్ బార్డర్సు షిబోరీ ప్రింట్స్ ఇస్తున్నాం అండి ఇది ఇది షిబోరి ప్రింట్ అండి ఎట్లా ఉంటుంది షిబోరి మొత్తం కూడా ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా వచ్చింది ఇది కూడా శాటిన్ బార్డర్ వచ్చిందండి ఇక్కడ ఎల్లో కలర్ సాటిన్ బార్డర్ వచ్చింది సో దీనికి బ్లౌజు బ్లౌజ్ వచ్చి ఇలా దగ్గర దగ్గర స్ట్రైప్స్ అండి మీరు చూసారంటే బ్లౌజు దగ్గర దగ్గర స్ట్రైప్స్ ఉందనమాట బాగుందండి ఇది దూరం దూరంగానేమో షిబోరి మధ్యలో ఇవ్వటం జరిగింది బ్లౌజ్ వచ్చి చిన్న చిన్న లైన్స్ లాగా ఇవ్వటం జరిగింది స్ట్రైప్స్ వస్తుందన్నమాట ఇది ఇది కూడా చాలా బాగుందండి ఇలా ఈ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటిగా తీసుకుంటే డిజైన్ వేరియేషన్గానే ఉంటుంది మీకు రీజనబుల్ ప్రైస్లో సాటిన్ బార్డర్స్ కట్టుకున్నట్లు ఉంటుంది రెగ్యులర్ యూజ్కి ఇది బాగా యూజ్ఫుల్ అండి ఇది ఒకటండి ఇది రామా గ్రీన్ వచ్చింది రామా గ్రీన్కి మంచి మిర్చి రెడ్ ఇచ్చారనమాట మిర్చి రెడ్ అండి ఇది మిర్చి రెడ్ ఇవ్వటం జరిగింది చూడండి చక్కగా ఉంది రామాగ్రి రెడ్డి ఇచ్చారు ఈ మధ్యలో వచ్చి మజంతా శివోరి ఇచ్చారనమాట ఇది శివోరి ఇచ్చారు ఇలా బాందీ ఇలాగా ఇచ్చారు ఇదంతా కూడా ప్రింట్ అనమాట పళ్ళులో వచ్చి బాందినీ ప్రింట్ ఇవ్వటం జరిగింది దీనికి ఇవంతా సాటిన్ బోర్డర్స్ ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి ఎట్లా ఉంటుంది ఇది రెడ్ అండ్ బ్లూ అండి బ్లూ బార్డర్ వచ్చింది రెడ్ అనమాట రెడ్ మీద రామా గ్రీన్ షిబోరీ ఇవ్వటం జరిగింది బ్లౌజ్ కూడా ఇలా ఉందండి సో దీనిలో పళ్ళు ఎలా ఉంటుందో చూద్దామండి పళ్ళు వచ్చి ఇలా ఉందో చూడండి పళ్ళు అట్లా వచ్చింది బ్లూ వచ్చింది రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఇష్టమైన వాళ్ళు కొంతమందికి రెడ్ అండ్ బ్లూ చాలా ఇష్టపడతారు అనమాట బ్లూ పొట్లంగాలకు కూడా రెడ్ బార్డర్స్ ఉంటాయి చూడండి గద్వాల్లో కానీ చాలా వాటిలో కూడా బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఉంటుంది అదేంటంటే ఐ క్యాచింగ్ కలర్స్ అనమాట మీరు ఎంత దూరంలో ఎక్కడ ఉన్నా సరే చాలా బ్రైట్గా ఉంటుంది అది ఎక్కువ అయినా సరే కొత్త చీరలాగానే కొత్త కానీ అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని కలర్స్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి అవి యూజ్ చేస్తున్నప్పుడే మనకు అది అర్థమవుతూ ఉంటుంది అనమాట ఓ ఈ కలర్ది ఎన్ని అయినా సరే ఇది కొత్తగా అనిపిస్తుందా ఏంటండి బలెగొందే మీ చెయ్యరా చాలా బ్రైట్గా ఉంది బాగుంది కలర్ అంటారు చాలా అయిందండి ఎన్నో వాషులు పడిందని అన్నా సరే ఆ కలర్కి ఉన్నటువంటి ఎఫెక్ట్ అలా ఉంటుంది సో మీరు కలర్స్ కూడా అన్ని రకాలు చూసుకొని తీసుకోండి ఇది ఎల్లో అండ్ పింక్ అండి ఎల్లో అండ్ పింక్ కూడా బాగుంటుందండి ఎల్లో అండ్ రెడ్ ఎల్లో అండ్ పింక్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ షీబోరి ఇచ్చారు కాబట్టి ఎల్లో గ్రీన్ అండ్ పింక్ చక్కటి కలర్స్ పళ్ళులో కూడా పింక్ మీద గ్రీన్ ఇవ్వటం జరిగింది ఎల్లో కాకుండా సో దీని బ్లౌజ్ ఎలా ఉందో చూద్దామండి దీని బ్లౌజ్ వచ్చి ఇట్లా వస్తుందండి ఎల్లో అండ్ గ్రీన్ వచ్చింది హ్యాండ్స్కి సాటిన్ బార్డర్ అనమాట సాటిన్ పట్టా అంటారు దీన్ని సాటిన్ బార్డర్ ఇవ్వటం జరిగింది ఈ క్లాత్ అంతా కూడా సాటిన్ బార్డర్ ఇచ్చారండి సో ఇవన్నీ కూడా మీరు మిషన్ వాష్కి యూస్ఫుల్గా ఉంటాయి స్టార్చ్ రెగ్యులర్ స్టార్చ్ అవసరం లేదు స్టార్చ్ అలవాటు ఉన్నవాళ్ళు పెట్టుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్న ఇవి నలగవు అంటే లో మెయింటెనెన్స్ లో బడ్జెట్ ఫుల్ శారీస్ అనమాట వర్కింగ్ వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అన్నమాట సో ఇప్పటివరకు వరకు శారీస్ అన్నీ చూసారు కదా మీకు నచ్చినవి ఆర్డర్ చేయండి వెంటనే మేము షిప్మెంట్ అనేది ఇస్తాం అనమాట ఫ్యాషన్ పాయింట్ ఈజ్ ద డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ యువర్ ఫ్యాషన్ డ్రీమ్స్ ఓకే